ఎందుకంటే ఈ రోజుటి వరకు 4-5 రోజులు ప్రజలకి తిండి అందించడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. కనీసం ఇది జరిగినప్పుడు సీఎం గారు పనిచేయట్లేదు, వయసు అయిపోయింది. డిప్యూటీ సీఎం గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు కనీసం తన శాఖను అప్రమత్తం చేసి ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నా ఈ రోజు 5 రోజుల వరకు ఆయన అసలు విజయవాడ వైపే రాలేదు. ఇక ఆ కాన్స్టెన్సీ ఎమ్మెల్యే ప్లస్ రాష్ట్ర మంత్రి లోకేష్ గారు మొత్తం మునిగిపోయి మంగళగిరి విజయవాడ అల్లల్లాడిపోతుంటే ఆయన హైదరాబాద్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక హోంమంత్రి గారు తెలిసిన సంగతే. ఇక మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఈరోజు విజయవాడని ముంచేసింది ఈ మున్సిపల్ శాఖ నిర్లక్ష్యం కాదని నేను అడుగుతున్నా. ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా ఈ నారాయణ గారు రివ్యూ చేయకపోవటం వల్ల ఈరోజు లక్షలాది మంది నీళ్లలో మునిగిపోయారు. వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఎప్పుడు కాపాడుతుందా అని ఎదురు చూస్తున్నారు, అయినా వీళ్ళకి పట్టింపు లేదు. ఇక రామానాయుడు గారు ఇరిగేషన్ మంత్రి, కనీసం ముందస్తు రివ్యూలు లేదు. కనీసం వరదలు వచ్చి ప్రజలు మునిగిపోతుంటే బోట్లను కూడా కొనుగోలు చేసో రెంట్కు తీసుకొని ఆ ప్రజల్ని తరలించే కార్యక్రమం ఆయన కూడా చేయలేదు. ఇక ఎప్పుడు వరదలు వచ్చినా భారీ వర్షాలు వచ్చినా ముఖ్యమైన శాఖ రెవెన్యూ శాఖ అనగాన సత్యప్రసాద్ గారు ఈయన విహారయాత్రలో ఎంజాయ్ చేస్తున్నాడు. కనీసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి, మరి ఆ ప్రజలకి పాలు తిండి అన్ని అందించాల్సిన బాధ్యత ఉన్నా ఏం పట్టించుకోలేదు. సో ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మంత్రులంతా కూడా ప్రజల్ని గాలికి వదిలేసి ఎలా నిర్లక్ష్యం వహిస్తున్నారో చూడండి. ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరిచి ప్రజల్ని కాపాడండి అని చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా. గతంలో జగనన్న ఏ విధంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకి ఏం కావాలన్నా ఇమీడియట్ గా వాళ్ళకి అందుబాటులోకి తీసుకెళ్లటమే కాకుండా ఏదైనా ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు వెంటనే వాళ్ళని సురక్షితంగా కాపాడే విధంగా ఈ సచివాలయ వాలంటీర్ వ్యవస్థని ఉపయోగించుకోండి. జగనన్న మీద కక్షతో ఆ వ్యవస్థల్ని నాశనం చేయడం వల్లే ఈరోజు ప్రజలకు ఎవరు ఏం అందించలేకపోతున్నారని తెలుసుకోండి. అండ్ ఈరోజు జగనన్న విజన్ ఉన్న నాయకుడు, ప్రజల్ని ప్రేమించే నాయకుడు అని మరోసారి రుజువు చేసుకున్నారు. ఆయన కట్టించిన ప్రొటెక్షన్ వాళ్ళు లేకపోతే ఇంకా 1.5 లక్షల పైగా కుటుంబాలు మునిగిపోయే ప్రమాదం ఉండేది. ఈరోజు ఆ ప్రాంతమంతా సేఫ్ గా ఉంది విజయవాడలో ఒక సైడ్ అంటే అది జగనన్న ప్రజల పట్ల ఉన్న అభిమానంతో ఆ ప్రొటెక్షన్ వాళ్ళు కట్టించడం అనేది కూడా మనం అందరం గుర్తుంచుకోవాలి. అలాగే వైసీపీ నాయకులకు కూడా నా విన్నపం, నా విజ్ఞాపన, మీరు విమర్శించడానికంటే కూడా ఇది మనందరి ఉమ్మడి సమస్య, ఇది మనందరి ఉమ్మడి మన రాష్ట్ర సమస్య ఇది. సో మీరు కూడా నడుము ఉంచి, మీరు కూడా బయటకు వచ్చి, మీరు కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే గత 2-3 రోజులుగా నేను కనిపించట్లేదు అది అని మాట్లాడుతాను, ఒకటి చెప్తాను. ఇప్పుడు నేను వస్తే నాకు సంబంధం ఇబ్బంది ఏంటంటే ఈ సహాయక చర్యల్లో ఇబ్బంది పడిపోద్ది, ఒకసారి అందరిని మీద పడటం, దానివల్ల అధికార యంత్రాంగానికి కూడా ఒత్తిడి అవుద్ది. దానివల్ల నన్ను వాళ్ళు చెప్పడం వల్ల రాలేకపోయాను, అది నిన్న మీకు క్లియర్ కట్గా తెలియజేశాను. ఇంకా దీన్ని విమర్శించాలని ఎవరన్నా వైసీపీ నాయకులు అనుకుంటే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మీరు నాతో పాటు రావచ్చు, ఎక్కడికైనా సరే నాతో పాటు నా కాన్వాయ్లో తీసుకెళ్తాను మిమ్మల్ని, నాతో పాటు నడవండి. ఎలా ఉంటుందో మీకు అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు మీరే సలహా ఇస్తారు. అందుకని దయచేసి దీన్ని ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తాను. కానీ విమర్శించే వైసీపీ నాయకత్వానికి ఎవరికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యల మీద ఎవరన్నా విమర్శించదలుచుకుంటే వాళ్ళందరికీ కూడా ఫస్ట్ మీరు సహాయం చేసి మాట్లాడండి. మీరు సహాయం చేసి మీరు బయటికి వచ్చి మీరు మాట్లాడి ఇళ్లలో కూర్చొని కాన్ఫరెన్స్లు పెడితే సరిపోదు. మీరు లోపలికి వచ్చి దిగండి మనస్ఫూర్తిగా. అలాంటి పరిస్థితులు ఏంటంటే మేము కూడా మీతో మాతో కలిసి తీసుకెళ్తాం.